మీరు వినబోయేటువంటి పాటకి స్వరకర్తలు శ్రీ లక్ష్మీకాంత్ ప్యారేలాల్. లక్ష్మీకాంత్ 1937 నవంబర్ 3వ తేదీన బాంబేలో జన్మించారు. ప్యారేలాల్ 1940 సెప్టెంబర్ 3వ తేదీన జన్మించారు. 635 చిత్రాలకి స్వరకల్పన చేసిన ఈ దర్శకద్వయం తెలుగులో 2 చిత్రాలకి స్వరకల్పన చేశారు. మొదటిది మజ్ను, రెండవది నేటి సిద్ధార్థ. జానపద బాణీలతో ఖ్యాతిని ఆర్జించిన, క్లాసికల్ ప్లస్ వెస్టర్న్ మ్యూజిక్తో ప్రజా హృదయాల్లో నిలిచిపోయారు. నేటి సిద్ధార్థ చిత్రంలో వారు చేసినటువంటి ఈ మధుర గీతమే అందుకు సాక్ష్యం. వేటూరు గారు రాసినటువంటి ఆ మెలోడీని సినిమా కోసం బాలుగారు, జానకమ్మ గారు పాడారు. ఇప్పుడు పాడబోతున్నారు బాలుగారు, బాలుగారితో కలిసి చిత్రమ్మ గారు. Only
బేసిక్గా లక్ష్మీకాంత్ గారు మ్యాండలిన్ ప్లేయర్, ప్యారే భాయ్ గారు వయలిన్ ప్లేయర్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సోలో వయలినిస్ట్. వాళ్ళ స్టైల్ ఆఫ్ డూయింగ్ అంతా కూడా శంకర్ జయకిషన్ స్టైల్లోనే ఉంటుంది, బట్ అగైన్ దెర్ ఈస్ అ స్టాంప్ ఆఫ్ లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇప్పుడు నాలాంటి వాడు పాడడానికి వచ్చేసరికి లక్ష్మీకాంత్ పాట మాత్రం చేసేవారు, ఆర్కెస్ట్రేషన్ అంతా ప్యారేభాయ్ చేసేవారు. ఒక్కరు ఈ విషయంలో ఒకరు అసలు వేలు పెట్టేవారు కాదు. ఆయన కంపోజ్ చేసిన నోట్స్ ఈయనకి తీసుకొచ్చి ఇస్తే రికార్డింగ్ స్టూడియోలో ఈయన బ్యాక్గ్రౌండ్స్ కంపోజ్ చేయడం, ఆయన ఒత్తిడి కూర్చొని పాట వింటుంటారు లక్ష్మీకాంత్ గారు. ఇక్కడ ఎందుకు ఇక్కడ వయలిన్ ఎక్కువ వేసావు, ఇది తక్కువ చేయచ్చు, ఇది ఏం మాట్లాడేవారు గారు. మిక్సర్ దగ్గర కూర్చునేది ప్యారభై, ఆయన ఓకే చేసేవారు. వెరీ స్ట్రిక్ట్ టాస్క్ మాస్టర్. 40 వయలిన్లో ఎక్కడన్నా ఒక్కడు ఎక్కడన్నా వాయించిన ఫోర్త్ రోలో ఏంటి నీ బౌవింగ్ అని అడిగేవాడు అనమాట. అంత క్యాలిక్యులేటెడ్ పర్సనాలిటీస్. ఇట్ వాస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కాంబినేషన్స్ ఆఫ్ టూ పీపుల్. శంకర్ జయకిషన్ తర్వాత బాంబేలో వచ్చిన అత్యద్భుతమైన కాంబినేషన్, గ్రేట్ కంపోజర్స్. Thank you, sir.